హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ సందీప్. వెల్కమ్ టు తెలుగు టెక్ డిజిటల్. ఫ్రెండ్స్, ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఏంటి అంటే, ప్రజెంట్ అయితే సిగ్నల్ ఆప్ అయితే ఒక రేంజ్లో దూసుకెళ్తుంది కదా ఫ్రెండ్స్. ఆ ఆప్ గురించి అయితే మనకి కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే ఉన్నాయి. సో చాలా బెస్ట్ ఫ్రెండ్స్ ఇదైతే మనకి వాట్సాప్ అండ్ ఫేస్బుక్, టెలిగ్రామ్, ఇవన్నిట్లో ఏటి చూసుకున్నా అంటే ఫేస్బుక్ అయితే కంపేర్ చేయకండి. బట్ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఫీచర్స్ అయితే అన్నీ కూడా ఇందులో ఉన్నాయి. ఇంకా బెనిఫిట్స్ ఏంటంటే మనకి దాంట్లో కంటే వీటి దీంట్లోనే మనకి ఇంకా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి ఇందులో. అండ్ ఇక్కడ చూడండి, మనకి ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే టెలిగ్రామ్ అయితే ఓపెన్ చేసేసుకోండి. సో ఓపెన్ చేసేసుకున్న తర్వాత మనకి చూడండి, ఇక్కడ ఫస్ట్ టిప్ వచ్చేసి అంటే ఎనేబుల్ స్క్రీన్ లాక్ ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇక్కడ ప్రొఫైల్ మీద అయితే క్లిక్ చేసేయండి, ఎనేబుల్ లాక్ స్క్రీన్ వచ్చేసి. ఇది మనకి సిగ్నల్ యాప్ మీద ఇక్కడ ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఒకసారి మళ్ళీ చూస్తాను చూడండి. సో ఇక్కడ పైన అయితే ఉంది కదా, సో దీన్ని అయితే క్లిక్ చేసేయండి. దీని మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఫస్ట్ వన్ వచ్చేసి చూడండి, ఇక్కడ ఇక్కడ చూడండి ప్రైవసీ అయితే ఉంది కదా ఫ్రెండ్స్, ప్రైవసీలోకి అయితే వెళ్ళండి. ఇక్కడ ప్రైవసీలోకి వెళ్ళిన తర్వాత లాక్ సిగ్నల్ యాక్సెస్ విత్ ఆండ్రాయిడ్ స్క్రీన్, స్క్రీన్ లాక్ ఆర్ ఫింగర్ ప్రింట్. సో ఇది వచ్చేసి ఆన్ చేసుకుంటే ఏంటంటే మనకి స్క్రీన్, ఈ యాప్ ఓపెన్ చేయాలంటే ఖచ్చితంగా ఈ స్క్రీన్ లాక్ అయితే ఓపెన్ చేస్తేనే అవుతుంది. సో మన మొబైల్ వేరే వాళ్ళు లాక్ ఓపెన్ చేసి చూసినా కానీ ప్రైవసీ కొరకు అయితే వీళ్ళు అప్డేట్ చేశారు. సో మన లాక్ స్క్రీన్ మళ్ళీ లాక్ ప్యాటర్న్ అనేది లేదా థంబ్ అనేది, ఫింగర్ ప్రింట్ అనేది ఇస్తేనే మనకి ఇది వచ్చేసి అయితే సెట్ అవుతుంది. అండ్ సెకండ్ వన్ చూసేసుకుంటే మనకి టిప్ వచ్చేసి పిన్ సెట్ చేసుకోవడం ఫ్రెండ్స్ ఇది. సో దీంట్లోనే మనకి కిందికి వెళ్ళండి కొంచెం, చేంజ్ యువర్ పిన్ అయితే ఉంది కదా. సో ఇదన్నమాట ఇక్కడ పిన్ రిమైండర్స్, రిజిస్ట్రేషన్ లాక్. సో ఇది వచ్చేసి చేంజ్ పిన్, చేంజ్ యువర్ పిన్ అయితే ఉంది కదా. సో ఫస్ట్ అయితే ఎంటర్ చేసుకోమంటుంది మనకి ఇది. సో 1 4 3 4 మినిమం అయితే 4 డిజిట్స్ అయితే ఉండాలి. సో ఇది వచ్చేసి ఎనేబుల్ చేసేసుకోండి, మళ్ళీ రీఎంటర్ చేయండి. చూడండి, ఇదైతే ఎనేబుల్ అయిపోయింది. ఇక్కడ పిన్ రిమైండర్స్ అయితే ఉంది కదా, రిమైండర్స్ హెల్ప్ యూ రిమెంబర్ యువర్ పిన్ సిన్స్ ఇట్ కెనాట్ బి రికవర్డ్, యూ విల్ బీ ఆస్క్డ్ లెస్ ఫ్రీక్వెంట్లీ ఓవర్ టైమ్. చూసారు కదా ఫ్రెండ్స్. ఇంకోటి నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఏంటంటే మనకి డిసేబుల్ కాంటాక్ట్ జైన్ సిగ్నల్ నోటిఫికేషన్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఇక్కడ చూడండి, నోటిఫికేషన్స్లోకి వెళ్ళండి. సో దీని నుంచి అయితే బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి నోటిఫికేషన్స్, నోటిఫికేషన్లో కిందికి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. ఇక్కడ కాంటాక్ట్ జైన్ సిగ్నల్స్ అయితే ఇది వచ్చేసి ఏంటి అంటే మనకి, సో ఇదేంటంటే మనం డౌన్లోడ్ చేసుకున్నట్టు వేరే వాళ్ళకైతే వెళ్ళదు, కాంటాక్ట్ జైన్ సిగ్నల్ అనమాట, ఓకేనా. ఇంకో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఏంటి అంటే మనకి కస్టమ్ నోటిఫికేషన్స్. సో ఇది వచ్చేసి మనకి ఏంటి అంటే చూడండి, ఇక్కడే ఉంటుంది మనకి, కొంచెం పైనకి వెళ్ళండి, ఇన్ చాట్ సౌండ్స్ చూడండి, ఇక్కడ షో అయితే ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ దీని మీద క్లిక్ చేసేయండి. సో ఇప్పుడు నేను మీకైతే ఎగ్జాంపుల్ ఇంకొక ఫోన్ నుంచి అయితే చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకి సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ నేమ్ అండ్ నేమ్ ఓన్లీ అని అయితే ఎంటర్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఏంటి అంటే మనకి, సో నేను ఇక్కడ చూడండి ఇంకో మొబైల్ నుంచి అయితే పంపిస్తాను. చూడండి ఇక్కడ హాయ్ అంతే మెసేజ్ చేశాను. సో నేను ఇది డూ నాట్ డిస్టర్బ్ మోడ్లో అయితే పెట్టాను కాబట్టి రావట్లేదు, ఒక్క నిమిషము. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే హాయ్ అని అయితే మెసేజ్ చేస్తాను చూడండి. చూడండి న్యూ మెసేజ్ అయితే వచ్చింది. సో ఇప్పుడు మనం దీని ఏంటంటే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు నేమ్. ఇప్పుడు నేను నేమ్ ఓన్లీ అని పెట్టినందుకు నేమ్ మాత్రమే వచ్చింది. ఇక్కడ నేమ్ అండ్ మెసేజ్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన ఉంటే మనకి హాయ్ అని అయితే మెసేజ్ చేసేస్తే మనకి చూడండి విత్ మెసేజ్ వచ్చింది, నా నేమ్ వచ్చింది. ఇంకొక ఆప్షన్ కూడా ఉంది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నో నేమ్ ఆర్ మెసేజ్. సో మనకు ఓన్లీ మెసేజ్ వచ్చినట్టు మాత్రమే తెలుస్తుంది ఇక్కడ. చూడండి హాయ్ అని అయితే మెసేజ్ చేస్తాను. చూడండి ఓన్లీ సిగ్నల్ అని చెప్పేసి న్యూ మెసేజ్ అయితే వచ్చింది. సో ఇట్లా కూడా మనం సెట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకేంటి అంటే ఇన్ చాట్ ఆన్ టాప్. సో ఇది బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చిన వెంటనే చూడండి ఇక్కడ మనకి ఇది పిన్ చేసుకోవచ్చు పైన, మనకి చాలా ఉంటాయి. సో మనకైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎవరు లేరు కాబట్టి, ఎవరికి మెసేజ్ చేయలేరు కాబట్టి ఇట్లా ఉంది. సో ఇక్కడ పిన్ చేసేస్తే పిన్ అయిపోతుంది మనకి, ఆన్ పిన్ చేసుకోవాలంటే జస్ట్ ఓకేనా, ఇలా అన్నమాట మనకి ఇంపార్టెంట్ అయితే. సో ఇంకో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఏంటంటే బ్లర్ ఫేసెస్ ఫ్రెండ్స్ ఇది. సో ఇది వచ్చేసి ఏంటంటే మనం ఎవరికైనా ఫోటో అయితే పంపిస్తాం కదా, సో ఫోటో పంపించినప్పుడు ఇక్కడ చూడండి
కంటిన్యూ క్లిక్ చేసేయండి. ఓకేనా, హలో చూడండి, ఒక ఫోటో అయితే పంపిద్దాము. చూసి ఇప్పుడు నా ఫోటో అయితే పంపిస్తాను. ఇక్కడ ఏంటంటే మనకి ఫేస్ అయితే బ్లర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ పైన ఆప్షన్ అయితే ఉంది కదా మనకి, దీని మీద బ్లర్ అయితే దీని మీద అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన వెంటనే బ్లర్ ఫేస్ ఆటోమేటిక్ అదే రికగ్నైజ్ చేసేసుకుంటుంది. చూడండి, ఫేస్ అయితే బ్లర్ అయిపోయింది. మనం వేరే ఎవరికైనా పంపించాలనుకుంటే మన వాళ్ళకైతే డైరెక్ట్ ఫోటో అయితే పంపించవచ్చు. ఇదైతే ఓకే కొట్టేసేయండి. మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి, ఈ మొబైల్లో మనకి చూడండి, ఇక్కడ మనకి బ్లర్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. ఇంకా మనకి నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఏంటి అంటే డిసపేరింగ్ మెసేజెస్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఏంటి అంటే చూడండి, ఇక్కడ మనకి ఈ 3 బటన్స్ మీద అయితే క్లిక్ చేయండి. పైన ఈ 3 బటన్స్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి చూడండి ఇక్కడ డిసపేరింగ్ మెసేజెస్ అయితే ఉన్నాయి కదా. సో దీన్ని అయితే ఎనేబుల్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ 10 సెకండ్స్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్, 10 సెకండ్స్, 30 సెకండ్స్, 5 సెకండ్స్. ఇదేంటంటే మనకి మనం మెసేజ్ చేసిన వెంటనే వాళ్ళు చూసుకున్న వెంటనే ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది విత్ మన దాంట్లో అండ్ వాళ్ళ దాంట్లో కూడా డిలీట్ అయిపోతుంది. సో చూడండి, ఇప్పుడు నేను ఇంతకుముందు అయితే ఫోటో పంపించాక ఇది అయితే ఇందులో ఎనబుల్ అయితే ఉంది. సో అది ఆల్రెడీ డిలీట్ అయిపోతున్నాయి అందులో. మళ్ళీ ఒకసారి మీకైతే చూసాను చూడండి, హాయ్ అయితే మెసేజ్ చేశాను చూడండి, చూశాను 5 సెకండ్స్ అయిపోయింది, ఆటోమేటిక్గా మెసేజ్ డిలీట్ అయితే అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనకి టిప్పు బ్లాక్ స్క్రీన్ షాట్స్ అన్నమాట. సో ఇది వచ్చేసి ఏంటి అంటే మనకి ప్రైవసీలోకి వెళ్ళండి. చూడండి, ఇక్కడ స్క్రీన్ సెక్యూరిటీ అయితే ఉంది కదా ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఏంటి అంటే మనం చాటింగ్ వేరే వాళ్ళు ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకొని పంపించుకోవాలనుకుంటారు కదా, సో అట్లాంటి వాళ్ళ కొరకు అయితే ఇదైతే బాగా యూజ్ అవుతుంది. సో ఇదైతే ఎనబుల్ చేసేసుకోండి స్క్రీన్ సెక్యూరిటీ అని చెప్పేసి. ఓకేనా, సో ఇది వచ్చేసి బ్యాక్ వచ్చేసి ఇప్పుడైతే చూద్దాము స్క్రీన్ షాట్ తీయడానికి అయితే. సో మెసేజ్ అయితే వెళ్దాము చూడండి, ఇక్కడ చూడండి కెన్ నాట్ క్యాప్చర్ స్క్రీన్ షాట్ అయితే వచ్చింది కదా. సో ఇలా అనమాట. ఇంకా నెక్స్ట్ ఆప్షన్ చూసేసుకుంటే మనకి చూడండి, ఇక్కడ ఈ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసంటే సెండ్ వన్ టైం వాలబుల్ మెసేజ్ అయితే. సో ఇది మీకు చూపిస్తాను చూడండి. సో ఇక్కడ కెమెరా బటన్ ఈ ఫొటోస్ మీద అయితే చూడండి. సో ఈ ఫోటో అయితే పంపిస్తాను చూడండి నేను. ఫోటో పంపించిన తర్వాత ఇక్కడ చూడండి మన కింద అయితే చూడండి, ఇక్కడ 1:2 అయితే వచ్చింది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ 1:2 అయితే వచ్చింది చూడండి. ఓకేనా, ఇది వచ్చేసి మనము ఇది వచ్చేసి ఏంటంటే సెండ్ చేసేద్దాము. ఫోటో అయితే వచ్చేసింది. సో ఒకసారి చూసిన వెంటనే మనకి చూడండి ఒకసారి ఈ 5 సెకండ్స్ ఉంది కదా ఫ్రెండ్స్, దానివల్ల అయితే డిలీట్ అయిపోయింది. మళ్ళీ ఒకసారి అయితే చూపిస్తాను చూడండి, ఈ క్లిక్ చేసేసి ఇక్కడ దీని మీద చూస్తే 1:1 అయితే ఉంది కదా. సో ఇది వచ్చేసిన మట్టే చూడండి, ఫోటో అయితే వచ్చింది, ఓపెన్ చేశాను, డిసపేర్ అయిపోతుంది. మనకి నెక్స్ట్ అయితే రాదు, ఇగో సిగ్నల్ ఈజ్ లాక్ అయిందిగా, తంబు పెట్టేస్తే అన్లాక్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మనకి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఏంటి అంటే దీన్ని బ్యాకప్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది క్రియేట్ ఏ లోకల్ బ్యాకప్ అని చెప్పేసి. ఇక్కడ ఏంటి అంటే ప్రొఫైల్ మీద క్లిక్ చేసేయండి, ఇక్కడ చాట్స్ అయితే ఉంది కదా చూడండి, ఇక్కడ చాట్ బ్యాకప్స్. సో ఇక్కడ వచ్చేసి టర్న్ ఆన్ చేసుకోండి, బ్యాకప్ అయితే అయిపోతుంది. ఫోల్డర్ సెలెక్ట్ చేసుకొని పెట్టేసుకుంటే మనకి బ్యాకప్ అయితే అయిపోతుంది చూడండి. యూజ్ దిస్ సిపిహెచ్ అని అయితే ఉంది కదా, సో యూజ్ దిస్ ఫోల్డర్ అలో ఇచ్చేసేయండి, ఎనేబుల్ బ్యాకప్స్ చూడండి, బ్యాకప్ అయితే ఎనేబుల్ అయిపోయింది. ఇక్కడ ఇంకొక మోడల్, ఇంకొక ఆప్షన్ వచ్చేసి ఏంటి అంటే మనకి ఇన్కాన్సిటో కీబోర్డ్ అయితే ఉంది, చూపిస్తాను చూడండి మీకు. ఇది వచ్చేసి ఏంటంటే మన ఛార్జ్ చేసేది మన మొబైల్ కానీ అంటే మన కీవర్డ్స్ అయితే సేవ్ చేసుకోదు మనము ఛార్జ్ చేసింది. సో ఇక్కడ ఏంటి అంటే ప్రైవసీలోకి వెళ్ళండి, ప్రైవసీలోకి వెళ్ళిన తర్వాత చూడండి ఇక్కడ ఇన్కాన్సిటో కీబోర్డ్ అయితే ఉంది, రిక్వెస్ట్ కీబోర్డ్ టు డిసేబుల్ పర్సనలైజ్డ్ లెర్నింగ్. ఇది ఎనేబుల్ చేసేసుకుంటే ఏంటి అంటే మనం ఎవరితో ఛార్జ్ చేసినా కానీ ఆ వర్డ్స్ అయితే సేవ్ చేసుకోకుండా అయితే హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్ మనకి ఇది. అండ్ నెక్స్ట్ చూసేసుకుంటే ఎనేబుల్ డార్క్ మోడ్. సో ఇది వచ్చేసి మనకి బ్యాక్ వచ్చేసేయండి, బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి అపీరెన్సీ అయితే ఉంది కదా, దీని మీద క్లిక్ చేసేయండి. దీని మీద క్లిక్ చేసిన వెంటనే చూడండి ఇక్కడ మనకి టెమ్ అయితే ఉంది కదా, దీని మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ లైట్, ఇదేమో సిస్టమ్ డిఫాల్ట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ప్రజెంట్. నెక్స్ట్ ఒకటి వచ్చేసేమో లైట్ ఉంది, ఇంకోటి డార్క్ మోడ్. సో దీని మీద క్లిక్ చేసేస్తే మనకి డార్క్ మోడ్ అయిపోతుంది. ఓకేనా, అండ్ చూసేసుకుంటే నెక్స్ట్ వచ్చేసి లైట్ మోడ్.
ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.